యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఈ వీడియోలో సర్వమంగళ నామ సీతా రామ రామ అనే పాటకి పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. ఈ పాట 1942వ సంవత్సరంలో వచ్చినటువంటి భక్త పోతన అనే చిత్రంలో ఉంది. రచన ఎస్ రాఘవాచార్య గారు, సంగీతం వి నాగయ్య గారు, గానం వి నాగయ్య గారు మరియు బృందం. రాగం విషయానికి వస్తే ప్రధానంగా సామరాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే ఏవో అన్యస్వరములు ఒకటో రెండో మూడో కలుపుతారో నేను వివరణ ఇస్తాను. ఈ సామరాగము జన్యరాగము. ఇది 28వ జనక రాగం హరికాంభోజ రాగం నుంచి పుట్టినది. దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిమ పదస. చూడండి, ఆరోహణలో సరిమ అంటే గా తీసాం, పదస అంటే నీ తీసాం. ఆరోహణలో గాని అని రెండు స్వరాలు తీసేసాం. ఏడు స్వరములు, ఐదు ఉంటాయి కదా. సో ఆరోహణ ఐదు ఉంటే అవడవ రాగం ఉంటాం. సో ఆరోహణ అవడవము, అవరోహణ చూద్దాం. డిసెండింగ్ ఆర్డర్ సా ధ ప అంటే నీ తీసాం, మా గరిస మొత్తం ఉంది. అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఏడు స్వరాల్లో ఒక స్వరం తీస్తే ఆరు స్వరాలు ఉంటాయి. ఆరు స్వరాలు ఉంటే షాడవ రాగము. సో డిసెండింగ్ ఆర్డర్ షాడవ రాగము. అప్పుడు ఏమవుతుంది, ఔడవ షాడవ రాగము. అదే మన సామరాగము. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జము, రీటు చతుశ్రుతృషవము, గాత్రి అంతర్గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం నీత్రి కాకలి నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే అది తాళము. గతి నడక చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. ఎలాగంటే కీట తక్క 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 అని శృతి. నేను రెండవ శృతిలో పాడుతున్నాను. ఈ ఒరిజినల్ సాంగ్ కూడా రెండవ శృతిలోనే రికార్డ్ చేశారు. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ రెండవ శృతిని ఇక్కడ చూడండి. ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ మిడిల్ పిచ్లో ఈ టూ బ్లాక్ కీస్ బిగినింగ్ కీ, ఈ వైట్ కీ ఉంది కదా, ఇది మనకి సా అవుతుంది. ఇది మనకు ఒకటో శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వాల్స్ దీన్ని సి అంటారు కదా, సి సి షార్ డి. డి అంటే రెండవ శృతి. మన స్కేల్ ఇప్పుడు డి నుంచి డి వరకు అనమాట. పల్లవికి పాటలాగా స్వరం పాడుకుపోయే ముందు మనం ఇప్పుడు సామరాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుని తారాస్థాయిలో ఎన్ని ఎంతవరకు వెళ్ళారు, మంత్రస్థాయిలో ఎంతవరకు వచ్చారు, మనం ఎన్ని స్వరాలు ఎంత ఎంత స్వరాలు ఎన్ని స్వరాలు ఉపయోగించారు చూద్దాం మనం. సరిమ పదస సాధ ప మగరి సరిమ పదస సాధ ప మగరి లో పిచ్లో సాధ సా, హై పిచ్లో సరి సా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను మీకు నేను, ఏమిటంటే అది రామకృష్ణ గోవింద నారాయణ అనే సెంటెన్స్లో నారాయణ అనేది మామూలుగా ఇక్కడ నాగయ్య గారు ఆ బృందం పాడేటప్పుడు నిస నిస నిద నిస అంటే సాదా నిస అని ప్రయోగించారు. అయితే నేను నారాయణ అని నారాయణ అది ఒరిజినల్గా ఉంది. నిధి స నిధ నిస అంటే నారాయణ సాదా నిస అని కూడా నాకు భావన వచ్చిందనమాట. చాలాసార్లు నేను పాడేనట్లకు కాబట్టి మీరు ఎవరికి తోచినట్టుగా వాడు పాడుకోవచ్చు. ఇక్కడ రెండు నేను నోటేషన్ పేపర్ పైన ఇచ్చాను మీకు. సాదా సాదా నిస సాదా నిస అని మీరు పాడుకోవచ్చు.
పల్లవి తాళం ఒక అక్షరము జాగా ధృతకాలను విడిచి పాట ప్రారంభమవుతుంది. హ అని విడిచి మనం పాట ప్రారంభించాలి. సర్వ మంగళ నామ సీతారామ రామ స స స స రి మ ప ద స ప ప స స స స స స రి మ ప ద స ప మ ప ద స ద ప మ ద ప గ స రి రి గ స ద స ద ప మ ద ప గ స రి రి గ స స స స స స రి మ ప ద స ప మ ప ద స ద ప మ ద ప గ స రి రి గ స. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలను విడిచి పాట ప్రారంభమవుతుంది. త అని విడిచి మనం పాట ప్రారంభించాలి. మనసులోని మాయా బాపి రామ రామ స స స స రి మ ప ద స ప మ ప మ గ స స స రి మ ప ద స ప మ ప ప ద స ప మ ద ప గ స రి రి గ స ద స స స స రి మ ప ద స ప మ ప ప ద స ప మ ద ప గ స రి రి గ స స స స స స రి మ ప ద స ప మ ప ద స ద ప మ ద ప గ స రి రి గ స ద స ద ప మ ద ప గ స రి రి గ స. రెండో చరణం తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది. ఫస్ట్ చరణంలాగానే త అని విడిచి మనం పాట ప్రారంభించాలి. నీవు నీ నన్ను భేద బుద్ధి మాపి మాలో మాగ స స స రి మ పద్ద స ప ప స మాగ స స స రి మ పద్ద స ప ప ప ప ద స ప మ ద ప గ స రి రి గ స ప మ ప ద స ప మ ద ప గ స రి రి గ స స స స స స రి మ ప ద స ప మ ప ద స ద ప మ ద ప గ స రి రి గ స ద స ద ప మ ద ప గ స రి రి గ స. ఇప్పుడు మూడో చరణమున పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది. ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే ప అని విడిచి మనం పాట ప్రారంభించాలి. కామ క్రోధ లోభ మోహ పాశముగా స స స రి మ ప ద స ప మ ప గ స స స రి మ ప ద స ప మ ప ప ద స ప మ ద ప గ స రి రి గ స స స స స రి మ ప ద స ప మ ప గ స స స రి మ ప ద స ప మ ప ప ద స ప మ ద ప గ స రి రి గ స స స స స స రి మ ప ద స ప మ ప ద స ద ప మ ద ప గ స రి రి గ స ద స ద ప మ ద ప గ స రి రి గ స. లాస్ట్ చరణం నాలుగో చరణంలో పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం బీట్తో పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతుని.
ఏకశిలా పురవాస సీతారామ రామ సరీ మా పాద సా పాద సరీ మా పాద సా పాద సరి గారి సాదా సా మాదా పాద పపా మగ సరి గారి సాదా సా రామ కృష్ణ గోవింద నారాయణ సరి గ మరి సా నిదాని సరి గ మరి సాదాని సరి గ మరి సాదాని సీరి స గరి మా మా నిసరి గాదాని సీరి స గరి మా మా నిసరి గాదాని సరి గ మరి సాదాని సరి గ మరి సాదాని ధని సరి గ సాదాని సరి గ మరి సాదాని రి సాదాని సరి గ మరి సాదాని సాదాని సరి గ సాదాని సరి గ మరి సాదాని రి స గరి మా నిసరి గాదాని సీరి స గరి మా నిసరి గాదాని సరి గ మరి సాదాని సరి గ మరి సాదాని సరి గ మరి సాదాని థ్యాంక్ యూ అండి. చాలా డిఫికల్ట్ స్వరంలాగా సారీ పాటలాగా స్వరం పాడటం అది నాకు అనుభవం అనమాట. ఎంత డిఫికల్ట్ అంటే చెప్పలేనంత డిఫికల్ట్, అంత కష్టం. పాటలు అయితే అందరూ పాడేయచ్చు, లక్ష మంది పాడేయచ్చు. ఈ స్వరాలు పాడాలంటే కొంతమందికి అది సాధ్యం. అది అమ్మవారి యొక్క కరుణ, సరస్వతీ మాత యొక్క కరుణ, ఆ జగన్మాత, ఆ శారదాదేవి యొక్క కరుణ ఉంటే తప్పనిసరిగా పాడగలుగుతామండి. ఎవరు ఏమైనా సరే, మానవ మాతృలు ఎవరైనా సరే, తనకు తెలిసింది ఇతరులకు అందరికీ పంచితే, భగవత్ స్వరూపులైనటువంటి మానవులందరికీ పంచితే జన్మ సార్థకత. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ సెకండ్ ఛానల్ యొక్క పేరు. దానిలో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగే ఉంటుందన్నమాట. దాన్ని కూడా మీరు ఆ లింక్ని ఓపెన్ చేసుకుంటే, మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలన్నీ కూడా చూడొచ్చు. ఈ ఛానల్ లాగానే ఆ ఛానల్లో కూడా ఎవ్రీడే డే ఆఫ్టర్ డే వస్తూనే ఉంటాయి అనమాట. ఒక రోజు ఈ ఛానల్లో పెడితే పాట, రెండో రోజు కీబోర్డ్ మీద రెండు ఛానల్లో ప్లేయింగ్ ఉంటుందన్నమాట, కీబోర్డ్ ప్లేయింగ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.